ఎంన్యూస్కి స్వాగతం. మండపేట వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కౌన్సిలర్లు వేరే పార్టీలోకి పోతున్నారు అన్నది వాస్తవం కాదని, తమ పార్టీ కౌన్సిలర్లు అందరూ తమ పార్టీలోనే ఉంటారని మండపేట వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి, కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబు, వైస్ చైర్మన్లు పిల్లి గణేశ్వరరావు, వేగుళ్ల నారాయణ బాబు తమ పార్టీ కౌన్సిలర్లతో కలిసి మీడియా సమావేశంలో అన్నారు. కౌన్సిలర్ అలాంటి వాళ్ళ పైన ఉండి రెడ్డిలో మాకు అధికారం వస్తుంది, ఇంత ప్రజా సంక్షేమం చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు, ఇంత ప్రజలకు అందుబాటులో ఉన్న తోటమిత్రులు లాంటి వ్యక్తి ఎవరు లేరు, అలాంటి ఎందుకు వదిలేసి ఉంటారు, ఎందుకు ఈ ఆపోహలు, మీకు ఏమన్నా వస్తుంది ఇలా ఆపోహలు చెప్తే చంద్రబాబు నాయుడు ఏమన్నా రేపు వస్తున్నాడు కాబట్టి ఏమన్నా మెడల్ వేసుకుంటారేమో. ఒకవేళ ఈరోజు నేను ఇప్పుడు ఈ టైంకి ఎవరో పార్టీ వదిలిపెట్టి ఎవరు వెళ్ళలేదు వెళ్ళరు, ఒకవేళ వెళితే వెళ్ళిన ఎవడన్నా వ్యధం ఉంటే పార్టీకి రాజీనామా చేసి పదవికి రాజీనామా చేసి వెళ్ళాలి. నీతి ఏమన్నా ఉంటే, సిగ్గు లజ్జ ఏమన్నా ఉంటే ఎవరన్నా వెళితే, అంటే అక్కడ వెళ్ళి ఊళ్ళనే చెప్తున్నాను తప్ప నేను ఎవరినే అంటలేదు, పార్టీ టికెట్ ద్వారా నెగ్గి అంతేగాని ఏదో ఇండిపెండెంట్కి మా దాంట్లోంచి వచ్చి మళ్ళీ దీంట్లో పోయారంటే అది మేము అలా చెప్తలేదు. పార్టీ గుర్తు ద్వారా మా గుర్తు ద్వారా ఇవాళ మళ్ళీ బయటలో చెల్లారంటే ఏ మాత్రం ఇంజ్ఞానం సిగ్గు శరము ఎలా ఉండదు, గుర్తించుకోవాలి. ఏలో ఎవరన్నా వెళితే వాటి క్షమించాలి, వాటిలో ఎవరైతే కష్టపడి నెగ్గో వాళ్లే మిమ్మల్ని రాళ్లతో కొడతాయి మనవి చేసుకుంటూ మేమంతా ఐకమత్యంగా ఉన్నాం. కోఆప్షన్ మెంబర్ నేను కౌరీలందరూ ఎన్నుకుంటే మెంబర్ అయ్యాను ముఖ్యంగా వాళ్ళ మీద వస్తుంది ఇవన్నీ అపోహలు అన్ని తప్పు తప్పు తప్పు. ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలి తెలుగుదేశం వారికి కానీ ఏ పార్టీ వారికి అయినా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి మానుకోండి, ఇలాంటి తెర లేపకండి. నాకు ఉద్దేశం లేదు, నాకు ఉద్దేశం ఉంటే మీ దాంట్లో ఎన్నో ఖాళీ చేసేద్దు, ఎందుకంటే మేము అధికారంలో ఉంటుంది అన్న పని చేసి పెడతామని ఆశ కలిగింది తనకి. మా ఊళ్ళకి ఎందుకు కలిగింది ఆశ కలిగింది అంటే డబ్బు కమ్ముడుపోయినట్టాడు, డబ్బు లేకపోతే ఇలాంటి డబ్బు ఉంటే అమ్ము అమ్ముకోవాలి. ఆ దగ్గర ఎదరు వ్యక్తి డబ్బుతోటే నెక్కుతాడు ఎప్పుడు, ఇవాళ ఆ డబ్బుతోటి కొందామని చూస్తున్నాడేమో, కానీ చూస్తే చెప్తున్నాను ఎవరన్నా అలా ఆక్రమించు అయితేనే చెప్తున్నాను నేను. అలా పోయిన వాళ్ళని అంటాను తప్ప పోల వాళ్ళని మా వాళ్ళు ఎవరిని వేరే విధంగా మాట్లాడతలేదు. మా వాళ్ళు నీతి మంత్రులు, పార్టీ టికెట్ మీద నెగ్గాం, 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు నేతలు. ఐదేళ్లు పార్టీగా ఉంటాం, అందుకే ఎవరికైనా ఇష్టం లేదు అప్పుడు విరమించుకుంటాం రాజకీయాల నుంచి మాయనత్వం ఏదో చేస్తారు, అంతేకాని ఇప్పుడు ఎవరు జరగదని చెప్పి దూరం మనం చేసుకుంటూ వ్యాపారాలని ఇక్కడి నుంచి అయినా తగ్గించండి. ఈ మధ్యన కొంతమంది పార్టీని వీడి వెళ్ళిపోతున్నారని అపోహలు వస్తున్నాయి, అదైతే నిజం కాదు. ఎందుకంటే అందరం కూడా మన వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ గానే అందరం కూడా పనిచేస్తున్నాము. మరి ఎవరైనా వెళ్తున్నాము అని ఏమైనా ఉన్నా కానీ వెళ్తాము అనుకున్న వాళ్ళు అయితే కనుక వాళ్ళు నీతిగా మరి రాజీనామా చేసి వెళ్ళాలి ఎవరైనా, ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడి ఈ రోజున పార్టీకి ఎవరైనా సరే పార్టీకి సపోర్ట్గానే ఉండాలి, అలాగేనే ఉంటున్నారు. అందరం కూడా మేము అందరం కలిసే ఉన్నాము ఇప్పుడు వరకు కూడా, ఎప్పుడు కూడా మేము అలా చేయలేము. మరి ఈ అపోహలన్నీ తప్పని నేను ఈ మధ్య కొన్ని రూమర్స్ వస్తున్నాయి అంటే పార్టీ మాత్రం కౌన్సిలర్ లేదని, అటువంటిది ఏమీ లేదు. తెలుగుదేశం నుంచి వచ్చాను పార్టీకి, పార్టీకి ఆకర్షణ ఎప్పుడు వచ్చాను, వచ్చిన కాడి నుంచి పార్టీ కానీ త్రిమూర్తులు గారు కానీ ఎప్పుడు మమ్మల్ని దాన్ని అప్పులు చేసుకుని ఏ పైనైనా సరే చేసినట్టు చేసి ఆయన కానీ పార్టీ మీద మాకు అసంతృప్తి ఎవరికి లేదు. ఆయన చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరినీ బాధ చూస్తున్నారు, ఆయన మీద అసంతృప్తి వెళ్ళిపోతారు అనుకోవచ్చు, అనుకోవడానికి కూడా అవకాశం లేదు. ఆయన పాపం ఏ కౌన్సిలర్ చంద్రుడైనా వైస్ చైర్మన్ అయినా సరే ఏ పని చెప్పినా సరే వెంటనే మాకు సక్కబెట్టి పంపుతున్నాడు. అటువంటి ఆదరణ మా ఎదురు పార్టీలో ఉండదు, అది లేనప్పుడు అక్కడికి ఎవరు వెళ్ళరు, ఆయన వెళ్తే వెళ్ళొచ్చు కానీ ఎవరు వెళ్ళే సమస్య లేదు. ఈ రెండు రకాలు ఆదరించినప్పుడు ఈ నిధులు వెళ్ళిపోతున్నదే వారు చేస్తాం, మాకు మాత్రం అటువంటి ఉద్దేశం. నమస్కారం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.